एस्सी कुलानी अड्डुपेट्टुकोनी राजकीयं चेस्तू पब्बं गड़पुकोवालनी टीडीपी नायकुलु प्रयत्नं चेयडं सरिकादनी वैसीपी प्रभुत्वंलो एस्सीलपै एन्नि केसुलु नमोदय्यायो టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై ఎన్ని కేసులు నమోదయ్యాయో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎస్సీసెల్ నాయకులు ఈదురు రమణయ్య, ఎంపీటీసీ చంద్రశేఖర్ తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని, సాక్షాత్తు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడతారని, దళితులకు రాజ్యాధికారం ఎందుకని మరొక టీడీపీ నాయకుడు అంటారని, అటువంటి పార్టీలో ఉంటూ ఎస్సీల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవతో ఎస్సీలు నేరుగా ఏ కార్యాలయానికైనా వెళ్లి తమ తమ పనులు చేయించుకునేంత అవకాశం, గౌరవ మర్యాదలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయన్నారు. ఎస్సీ సామాజిక వర్గం మొత్తం ఏకతాటిగా ఎప్పుడూ వైసీపీ వైపే నిలబడి ఉంటుందని టీడీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ, తిరుపతయ్య, మాజీ సర్పంచ్ వీరరాఘవయ్య, ఎంపీటీసీ సీనయ్య, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా కోరుకుంటారా అన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏం ఎస్సీలు ఏం పేకలేరు అన్నటువంటి నారా లోకేష్, చింతమనేని ప్రభాకరు, దళితులు మీకేంద్ర మీకిందుకురా రాజ్య పరిపాలన, మీకిందుకురా రాజ్య పరిపాలన మాది అన్నటువంటి చింతమనేని ప్రభాకరు తెలుగుదేశంలో ఉన్న మాట్లాడంగా అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా జీర్ణించుకున్నారు అది మాకు ఈరోజు కూడా అర్థం కావట్లేదు. మా ప్రభుత్వంలో కానీ మా నాయకులు కానీ మా కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, సుండీరన్న కానీ, శంకరన్న కానీ, ఎవరైనా సరే ఎస్సీలను దూరం పెట్టినట్టు కానీ కించపరిచినట్టు మాట్లాడుంటే రమ్మని మా రుజువు చేయమని మేము మాట్లాడుతున్నాము. ఏ పోలీస్ స్టేషన్ కాడికి పోయినా ఎస్సీలకి స్వయంగా వాళ్లే కేసులు డీల్ చేసుకుని స్వతంత్రం వారు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి హయాంలో జరగడం మీరు చూసే ఉంటారు. ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు. మా పనుల మీద ఎస్సీల పనుల మీద మేమే పోయి ఎస్సీలతో మాట్లాడుకొని సీఎల్తో మాట్లాడుకొని జరగడం జరుగుతుంది. కానీ ఈ విధంగా మీరేదో లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మాటలని ఎస్సీలు ఒకటిగా ఉన్నటువంటి ఈ మండలంలో మీరు ఈ విధంగా కులాల మధ్య రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం తగిన ఇది కాదు. ప్రశాంతంగా ఉండాలంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏ రఘుబాబు గారు మీరు కులాల మధ్య చిచ్చు పెట్టి రగడ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడబారండి. మీ నరుకూరులో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలని మీరు బీసులతో కలిసి హైకోర్టు మీద స్టే చేసిన ఘనత మీదే కదా. ఈరోజు మీరు కులాల మధ్య చిచ్చు పెట్టి మీ రాజకీయ బంధువుల లబ్ధి కోసం ఎస్సీలను కానీ దళితులను కానీ అన్యాయం జరిగిందని, మా మండలంలో ఎక్కడైనా కానీ కోటలగూడ మండలంలో దళితులకు అన్యాయం జరిగినట్టు ఎక్కడా లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కాకాడ గోవర్ధన్ రెడ్డి మినిస్టర్ అయిన తర్వాత ఈ ఇళ్ల స్థలాలు కానీ ఈ ఊళ్ళు గ్రామాల అభివృద్ధి కానీ ఎంతో మెరుగ్గా జరుగుతుంది. అదే కదా మీ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం కండ వేసుకుంటేనే మీకు పనిచేస్తాము, మీకు పెన్షన్ ఇస్తాము, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇది విల్లిస్తాము అనే ఘనత మీది, మీ ప్రభుత్వంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయం చూడడం, కులం చూడడం, మతం చూడడం అన్న మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు మా ఆయన చెప్పిన మాటకు మేము అందరం ఏకోపయోగించి మా సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఒకే మాట మీద, ఒకే దాటి మీద ఉండి ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి పనులు కానీ పింఛన్లు కానీ ఏదైనా కానీ చేసిన ఘనత మా ప్రభుత్వంది. మా దళితుకి ఎక్కడైనా అన్యాయం జరిగే మా తోడగొడగూడ మండలంలో చూపించమని మిమ్మల్ని కోరుతున్నాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి